Hi friends, నేను మీ శ్రీజ సాధనేని. వెల్కమ్ టు శ్రీజయ ఆర్ట్స్ ఛానల్ ఒక మంచి మాట. ప్రతిరోజు మీ అందరికీ ఉపయోగపడేలా సోషల్ అవేర్నెస్ గురించి అందరూ ఆలోచించేలాగా ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను కదా. అలాగే ఈ రోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మాట చెప్పబోతున్నాను. అదేంటంటే ఏం చెప్పాలి, రోజు చెప్పే మాటలే కదా శ్రీజ అంటారేమోనని నేను ఆలోచిస్తున్నాను. కానీ చెప్పక తప్పదు. ఆర్థిక అవసరాల కోసం ఎదుటి వారి మీద ఆధారపడితే, సహాయం చేయమని చేయి చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది? జరిగే దారుణాలకి ఎదుటివాడి తప్పు మాత్రమే ఉందా? మన అమాయకత్వం, ఎదుటివాళ్ళని గుడ్డిగా నమ్మేయడం మన తప్పు కాదా? ఏంటి ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇదే ఈరోజు నేను చెప్పబోతున్న మంచి మాట. మరి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్తున్న ఈ మంచి మాటలు అందరికీ పనికొస్తాయి, ఉపయోగపడేవి అనుకుంటే నా బాధ్యతగా నేను చెప్తున్న ఈ మాటని మీ బాధ్యతగా మీరు కూడా పాలు పంచుకొని 10 మందితో కూడా ఈ వీడియోని పంచుకోండి. అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మన మంచి మాటలోకి వెళ్ళిపోదామా. ఆడవాళ్ళు అమాయకులు, బాధ్యతలు ఎక్కువ, బాధలు ఎక్కువ. అర్థం చేసుకోవాలి, సహకరించాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనేటువంటి మంచి మనస్తత్వాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే అందరూ కూడా పుట్టగానే బంగారపు స్పూన్తో వెండి పళ్ళల్లో తినేలాగా పుట్టరు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికంగా చాలా చాలా అవసరాలు ఉంటాయి. అందుకే చదువుకునే దశలోంచి కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తోడుగా ఉండాలి అనుకుంటారు. పొలాల్లో ఉండే అమ్మాయిలంటే, పల్లెటూళ్ళలో ఉండే అమ్మాయిలైతే పొలాలకి పనికి వెళ్తూ వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది మధ్యతరగతి వాళ్ళైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అమ్మాయిలైతే చిన్నప్పటి నుంచి, అంటే కొంచెం వయసు తిరిగి దగ్గర నుంచి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, వాళ్ళు చదువుకుంటూ కూడా ట్యూషన్స్ చెప్పుకుంటూ ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉండేవాళ్ళు. కొంతమంది టైలరింగ్ చేస్తూ ఇంకా చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, పెళ్ళైన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి తోడుగా ఉండేవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి ఆడవాళ్ళ ఆర్థిక ఇబ్బందులను, అవసరాలను అదునుగా అవకాశంగా తీసుకుని కామాంధులు రెచ్చిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేస్తామని, రుణాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలతో తీసుకెళ్లి అత్యాచారాలకి పాల్పడుతున్నారు. రీసెంట్గా ఇలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో నిర్భయ జరిగిన దగ్గర నుంచి, నిర్భయ ఘటన జరిగినప్పటి నుండి కూడా మనకి అత్యాచారాల మీద కొంచెం ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావడం లేదు. అయినా ఆడవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు అనే చెప్పాలి. ఇలాంటి ఘటన చూసిన తర్వాత మనకి అవసరం ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఆ అవసరానికి మించినటువంటి ప్రమాదాలు కూడా బయట ఉన్నాయి అని కొంచెం ఆలోచించాలి. ఆ క్షణంలో మనకేమీ జరగదులే, మనల్ని పిలిచిన వాళ్ళు చాలా మంచి వాళ్ళులే అని గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతే మన జీవితమే నాశనమైపోతుంది, మనమే ప్రమాదంలో పడతాము అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒక టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ తనకి ఆర్థికంగా ఇబ్బందులున్నాయని లోన్ ఇప్పించమని మనోజ్ శర్మ అనే ఒక అతన్ని అడిగింది. అతను తప్పకుండా ఇప్పిస్తానని ఆమె ఆర్థిక అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. నేను చెప్తాను, మాకు తెలిసిన వాళ్ళు లోన్లు ఇప్పిస్తారు, నేను చెప్పినప్పుడు నువ్వు తప్పకుండా ఆ ప్లేస్కి రమ్మని చెప్పి ఓ రోజు రాత్రి 9:30 ఢిల్లీలోని ఓ మంచి హోటల్కి రమ్మని చెప్పి పిలిచాడు. అక్కడ ఒక లేడీ కూడా ఉంది, రమ్మని పిలిస్తే ఆవిడ వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్ ఇచ్చే వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఆ మనోజ్ శర్మ అనే అతను ఇంకొక నలుగురు వ్యక్తులు కలిసి సామూహికంగా ఆమె మీద అత్యాచారం చేసి 1 గంటకి అంటే రాత్రి 1 గంటకి మళ్ళీ తన వెహికల్ లోనే ఎక్కించుకొని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఆవిడ ఎవరికి చెప్పదులే అనే ధైర్యమా, లేకపోతే ఏమీ చేయలేదులే అనేటువంటి ఒక నమ్మకమా, ఇలాంటివి కామన్ అయిలే ఎవడూ పట్టించుకోలే అనే నిర్లక్ష్యమా? చూడండి, అతనంత ధైర్యంగా అంత నిర్భయంగా ఒక మహిళను పిలిచి మరో నలుగురితో కలిసి అత్యాచారం చేశాడు అంటే మన దేశంలో ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది? చట్టాలు ఏం పనిచేస్తున్నాయి? అందరినీ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు, కోర్టుల కేసులు నడుస్తూనే ఉన్నాయి, కానీ ఎంతమందికి శిక్ష పడుతుంది? ఎంతమంది కఠినంగా శిక్షించబడ్డారు? ఆ శిక్షలు చూసి ఎంతమంది భయపడుతున్నారు? ఇలాంటివి చూసి ఇంకా కొంతమంది నేర్చుకుంటున్నారు, ఓహో ఇలా చేయొచ్చు అనమాట, ఏమవుతుంది ఏమీ కాదు, అరెస్ట్ చేసి లోపల పెడతారు మళ్ళీ బయటకు వచ్చేయచ్చు అనే తప్ప అసలు దొరకము అనేది ముందుకు నమ్మకం. ఎందుకంటే వీళ్ళు చెప్పరు లేడీసు, పోనీ చెప్పారనుకో మనం దొరకం, పోలీసులకు మనం దొరికినప్పుడు సంగతి కదా, ఒకవేళ దొరికినా కూడా ఈజీగా బయటకు వచ్చేయచ్చు, మనల్ని ఉరిశిక్ష చేసి చంపేస్తారా? ఎక్కడో అక్కడెక్కడో దిశ ఘటన జరిగింది ఎన్కౌంటర్ చేశారు, కానీ ప్రతి చోట ఎన్కౌంటర్ చేసి చంపేస్తారా, ఉరిశిక్ష చేస్తారా? ఏం చేయరు, అలా నడుస్తూ ఉంటాయి, ఏం కాదులే అనేటువంటి ఒక నిర్లక్ష్యము ధైర్యమే ఇలాంటి పనులు చేయిస్తుంది అలాంటి కామాంధులతో. మరి అమ్మాయిల అమాయకత్వం ఏంటండి? రాత్రి 9:30కి లోన్ ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు రమ్మంటే అలా వెళ్ళిపోవడం ఏంటి? ఒక హోటల్కి రాత్రి 9:30కి ఎవరైనా పిలుస్తారా? లేదు. ఎంత కాదనుకున్నా సాయంత్రం 6-7 లోపు ఎక్కడైనా ఒక పబ్లిక్ ప్లేస్లో కలిసి మాట్లాడతారు అంటే అది కూడా ఆలోచించాల్సిన విషయమే ఈ రోజుల్లో. కానీ బయట ఎక్కడన్నా కలవడం అనేది ఓకే, హోటల్ రూమ్ కి పిలుస్తున్నారు 9:30 అంటే ఏ ధైర్యంతో వెళ్ళింది ఆవిడ? కొంచెం ఆలోచించాలి కదా, అసలే రోజులు బాగాలేవు, ఇలాంటి టైంలో వాళ్ళెవరో లోన్ ఇస్తామంటే ఆ టైం వెళ్ళడం ఏంటి? ఏదైనా అఫీషియల్గా డే టైంలో కలవాలి, మార్నింగ్ 10 to 6 మధ్యలో కలిస్తే ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా మీకు డాక్యుమెంట్స్ కావాలా, ప్రాసెస్ ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకుని మాట్లాడుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తానండి అని టైం తీసుకొని రావడము, కావాల్సినవన్నీ ఇవ్వడము అలాంటివి చేయాలి. రాత్రి 9:30కి వాళ్ళు హోటల్కి రమ్మని పిలిస్తే ఇవిడ వెళ్ళడం ఏంటి? అక్కడ ఇంకో లేడీ ఉందిలే అన్న ధైర్యంతో నమ్మకంతో వెళ్ళిపోయిందో, లేకపోతే రాత్రి 9:30 అంటే లోన్లు ఇచ్చేవాళ్ళు అఫీషియల్గా ఉంటారు కదా, వీళ్ళు అడ్డమైన పనులు చిల్లర పనులు చేయర్లే, పైగా ఈ మనోజ్ శర్మ అనే అతను తెలిసిన వ్యక్తి కదా అని అంత గుడ్డిగా అమాయకంగా నమ్మేసి వెళ్ళిపోతే అతను ఇంకో నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారం చేస్తే ఆ పక్కనున్న మహిళ వీళ్ళ 5 సహకరించిందట అత్యాచారం చేయడానికి. ఒకసారి మహిళ అయ్యుండి ఇంకొక మహిళపై అలాంటి దారుణం జరుగుతుంటే అడ్డం తిరిగి ఆమెని కాపాడాల్సింది పోయి ఆవిడ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఈ దేశం ఏమైపోతుంది? ఆడవాళ్ళకి రక్షణ భద్రత ఎక్కడుంది చెప్పండి? కేవలం మన అమాయకత్వమే ఇలాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. మనకు అవసరాలు ఉంటాయి, ఇందాకే చెప్పాను, కానీ అంతకు మించింది మన జీవితం, మన జీవితానికి మించింది కాదు. అప్పులు అవుతాయి, ఈరోజు కాకపోతే రేపు తీర్చుకుంటాం, అంతేగాని దాన్ని అవకాశంగా తీసుకుని ఎదుటివాడు మనల్ని ఏమాత్రం ప్రమాదంలో పడేస్తాడు అనే ఆలోచన లేకుండా పిలవగానే వెళ్ళిపోవడము, ఇలాంటి ఘటనలు జరగడము, ఆ టైంలో వెళ్ళి ఇలా జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకండి? అసలు ముందు వెళ్ళడం అనేది కూడా తప్పే. కాబట్టి దయచేసి ఎవరైనా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు, దయచేసి మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా సరే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఎవరైనా లోన్ ఇప్పిస్తామని పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి. వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది, అసలు లోన్ అనేది బ్యాంకులో ఇప్పిస్తారు. బ్యాంక్ లోన్ కాకుండా బయట ఎక్కడైనా అంటే ఒక పబ్లిక్ ప్లేస్, 10 తిరిగే ప్లేస్లో పగలు టైంలో కలవాలి, అంటే డే టైంలో కలవాలి తప్ప ఇలా రాత్రి పూట అది రాత్రి 9:30కి హోటల్ రూమ్లోకి వెళ్ళడం అంటే వాళ్ళ పిలవగానే అలాంటి ప్లేసుల్లోకి వాళ్ళు రమ్మన్నారు అనగానే మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, గుడ్డిగా వాళ్ళు పిలిచిన ప్లేస్లకి వెళ్ళకండి. ఎవరైనా అలా మిమ్మల్ని ఆ ప్లేస్లకి ఆ టైంకి రమ్మని పిలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా బురిడీ కొట్టించడానికో లేదా మీ మీద ఏదైనా అఘాయిత్యం చేయడానికో ప్లాన్ చేస్తున్నారే తప్ప మీకు నిజంగా హెల్ప్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళెవరూ కూడా ఈ టైంలో ఇలాంటి ప్లేస్కి రమ్మని పిలవరు. దయచేసి ఆలోచించండి. ఇక మగవాళ్ళు కూడా ఇలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు కంప్లీట్గా ఆడవాళ్ళ మీదే వదిలేయకుండా, వాళ్ళ మీద ఆధారపడకుండా మీరు కొంచెం ఏమంటారు, మీ అంతటా మీరే
దాన్ని తీసుకొని చేతిలోకి తీసుకొని ఆ సమస్యని ఆ బాధ్యతని మీరు తీసుకొని ఆడవాళ్ళని ఆ ప్రమాదం నుంచి బయటపడేయండి తప్ప వాళ్ళని మరింత ప్రమాదాల్లోకి మీరే నెట్టేయకండి. మీరు పట్టించుకోకపోతే ఆడవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను కూడా పట్టించుకోకపోతే ఎలాగా ఈ ఆర్థిక సమస్యలు ఎలా పోతాయి, లేకపోతే నేను అనుకున్న బిజినెస్ ఏదైనా అనుకుంటే అది ఎలా డెవలప్ చేయాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచిస్తుంటారు ఆడవాళ్ళు. కానీ దానికంటే ముందు ముఖ్యమైనది మన జీవితం కనుక మనం ప్రమాదాల్లో పడకుండా ఇలాంటి అఘాయిత్యాల బారిన పడకుండా దయచేసి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలోని ఒక మంచి మాట మీ అందరికీ బాగా అర్థమైందని నేను అర్థం చేసుకుంటున్నాను. దీన్ని తప్పకుండా మీ సర్కిల్లో ఉన్నటువంటి లేడీస్కి, మీ ఫ్రెండ్స్కి, ఇంకా మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మాటను మీ మాటగా అందరికీ చెప్పండి. ఓకే అండి, రేపు మరో మంచి మాటతో ఒక మంచి మాట ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ బాయ్ బాయ్.